గుంటూరులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మందు బాబులు చేసిన పని చూసేవారికి నవ్వు తెప్పించింది. పలు కేసుల్లో పట్టుబడిన 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు ఏటుకూరు డంపింగ్ యార్డులో ధ్వంసం చేసేందుకు తెచ్చారు. మందు బాటిల్ను ధ్వంసం చేసే కార్యక్రమం చూసేందుకు స్థానికులు భారీగా వచ్చారు. అయితే ఒక్కసారిగా 100ల సంఖ్యలో మద్యం బాటిల్ని చూసేసరికి మందు బాబులకు నరాలు జివ్వుమని లాగినట్లున్నాయి. పోలీసులు నియంత్రిస్తున్నా కూడా ఆగకుండా మద్యం బాటిల్ను అందిన కాటికి ఎత్తుకుపోయారు. ఈ సీన్ పోలీసులకు సీరియస్గా, వీక్షకులకు సరదాగా అనిపించింది.